ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో 377 కోట్ల రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 157 కోట్ల రూపాయల మద్యం సీసాలను సీజ్ చేశారు. 312 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, 705 కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలు, గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దక్షిణాది రాష్ట్రాలలోనే అత్యధికంగా నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో పోలీసులు 2 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా భారీ మొత్తంలో నగదును తరలిస్తున్న శ్రీహరి, పండరి అనే ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిద్దరూ హైదరాబాద్ కేంద్రంగా ఉన్న జైభేరి కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బును హైదరాబాద్ నుంచి రాజమండ్రిలోని ఆఫీస్కు తరలిస్తున్నట్లు వీరిద్దరూ విచారణలో తెలిపారు. మరోవైపు హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఓ BMW కారులో 48 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.